नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान यूरोची। क्राइम टाइम न्यूज, हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఇవాళ కూడా మాదక ద్రవ్యాల మీద ఒక సరికొత్త పద్ధతితో వాళ్ళు చేయడం చేసినటువంటి గాంజా స్మగ్లింగ్, దాంట్లో కొంతవరకు ఇవ్వండి కొంతవరకు లోకల్ డిస్ట్రిబ్యూషన్, కానీ మెయిన్ గా ఈసారి ఒడిశా నుంచి హిసార్ హర్యానాకి ట్రాన్స్మిట్ చేస్తున్నటువంటి ఒక ముఠాని మన SOT 1 డిసిపి గిద్దర్ గారు, వారి యొక్క టీం, దాంట్లో ఏసీపీ వాసు గారు మరియు మిగతా రాములు అదర్ ఆఫీసర్స్ అందరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలో యాక్చువల్ సోర్స్ ఎవరైతే ఉన్నారు, సప్లైయర్ ఎవరైతే ఉన్నారు, ఆయన ఒరిస్సా సంబంధించినటువంటి వ్యక్తి, మరియు అదే విధంగా రిసీవర్ ఎవరైతే ఎంత ఆర్డర్ చేశారు అతను హర్యానా సంబంధించినటువంటి వ్యక్తి, అండ్ వాళ్ళు ఆ వ్యక్తికి మనం పేరు రివీల్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే వాళ్ళ కోసం మనం టీం పంపించడం జరుగుతుంది. ఈ దాన్ని గ్యాంగ్కి కన్సైన్మెంట్కి ఇంటర్సెప్ట్ చేసుకొని 510 కిలోగ్రామ్ గాంజా మరియు ఒక గుడ్స్ క్యారియర్ వెహికల్, 8000 నెట్ క్యాష్, టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సీజర్ సుమారుగా 1,28,00,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా గతంలో మీరు రకరకాల అది చూశారు, దాంట్లో కూడా వాళ్ళు ఒక కేవిటీ, కొత్త కేవిటీ తయారు చేసుకొని దాంట్లో కన్సీల్ చేసి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ రిసీవర్ ఎవరైతే ఉన్నారు హర్యానా అతను, వారు ఒరిస్సా తంతోకులతో కాంటాక్ట్ చేసుకొని మేము మీకు కంటిన్యూస్గా ఆర్డర్ ఇస్తూ ఉంటాము, మీరు పంపిణీ చేయండి, కానీ ఆ కెరియర్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం మనిషి దొరకటం కష్టం కాబట్టి వాళ్ళకి తెలిసిన అతను ఒకరు ప్రవీణ్, తన ఈ యొక్క రిలేటివ్ మనోహర్, వారు ఇద్దరిని పర్ ట్రిప్లో కొంత డబ్బు ఇస్తామనేది మాట్లాడుకొని ఒక గుడ్స్ వెహికల్ అక్కడి నుంచి అరేంజ్ చేసుకొని దాంట్లో ఫ్యాబ్రికేషన్ చేయించుకొని దట్ పంపించడం జరిగింది. ఫోన్లో కాంటాక్ట్ చేసి డబ్బు ఇచ్చిన తర్వాత వీళ్ళు మనోహర్ అండ్ ప్రవీణ్ ఈ మొత్తం కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని బాగా సాఫీగా ఒక గుడ్స్ వెహికల్లో కింద కెవిటీ తయారు చేసుకొని దాచిపెట్టడం జరిగింది. మనవారు ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులు దాని గురించి, ఎందుకంటే దాంట్లో మనకు కొంత సోర్సెస్ నుంచి సమాచారం వచ్చింది, ఆ సమాచారం మేరకు కంటిన్యూస్గా ట్రాక్ చేసుకుంటూ వాళ్ళ మీద దృష్టి పెట్టుకుంటూ
ఇంటర్సెప్ట్ చేసుకొని ఇది పట్టుకోవడం జరిగింది. ఇది ఎస్ఓటి ద్వారా చేసిన చాలా మంచి పని. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. అదే విధంగా అన్ని రంగంలో కూడా, అది దారి దోపిడీ కానివ్వండి, చైన్ స్నాచింగ్ కానివ్వండి, హెచ్పీలు కానివ్వండి, రౌడిజం కానివ్వండి, మరియు చివరికి మాదక ద్రవ్యాలు కానివ్వండి, అన్ని అండ్ మిగతా అన్ని దాంట్లో కూడా లో అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో రాచకొండ పోలీస్ తన కృషి కొనసాగుతుంది. అండ్ తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఇంకా మంచి కష్టపడి పని చేసుకొని రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి భద్రత కలుపుతూ వారికి సంతృప్తిగా సుఖంగా ఉండే విధంగా మనం పనిచేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఎనీ అదర్ థింగ్? ఇంకా ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. దాంట్లో ముఖ్యంగా జనరల్ గా ఇంకొకటి ఏమున్నది, ప్రతిసారి కొత్త ఎత్తు కూడా మీరు చూస్తూ ఉంటున్నారు అందరు కూడా. సో వారు రిసీవర్ దొరికిన తర్వాత, ఎందుకంటే కొన్ని కొన్నిసారి అంతకు ముందు గతంలో మనం సోర్స్ ట్రెక్ చేస్తే, రిసీవర్ చెక్ చేస్తే సేమ్ వచ్చింది, కానీ ట్రాన్స్పోర్టర్ ని మాత్రం మారుతున్నారు. సో ఈ మనోహర్ అండ్ ప్రవీణ్ ఎవరైతే మనకు చెక్కారో వాళ్ళ ద్వారా చేయడం ఇది ఫస్ట్ మొదటిసారి ఇప్పటి వరకు తెలుస్తా ఉన్నది. కానీ ఒకసారి రిసీవర్ మరియు అతను తిరిగిన తర్వాత ఇంకా దాంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి. త్వరగా మనము వారం 10 రోజులు తప్పగా ఒకసారి కలుస్తూ ఉంటాం. Okay, thank you very much.